ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸಂಘರ್ಷ ಮತದಾನ ಮಾಸಾರ ಪಾದಯಾತ್ರ ರಥನಾತ್ರ ಈ 17 ಮಾಸ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕ್ರಮ ಪೇರುತ್ತೆ ರೋಡ್ ಮೇಲೆ संक्षेम कार्यक्रम पूर्ति सफल पैस्थित आना मुख्यमंत्री का बाध्य चप्ली राष्ट्रीय आर्थिक स्थिति सहक आना अदेश प्रभुत्म मरमी चंद्रबाबुना गार आर्थिक व्यवस्थ मोता तन सवत जागीरलाको पूर्ति अस्तव्यस्त पैस्थ पैस्थित वास्तव में जगनमोहन रेड्डी गारु मुख्यमंत्री का बाध्य चप्ले नासरी जीता संबंधित प्रभुत्व उद्योग आर्थिक व्यवस्था सहक अध्वान पैस्थित पदहे मस आर्थिक व्यवस्था मोता प्रक्षा चाड़ी प्रजल की वग्दा दादापू 90% पैची को अमल जरपड़े कोविड लाट विपत्क परस्थित अदनपू संक्षेम कार्यक्रम स्वीक पैस्थित इला पैस्थित वैएस पार्टी श्रेणु पार्टी मेरे को प्रजल मध्य को इंटर दिल्ली ये मुख्यमंत्री गारे परपाल लब्धि चकूरदी नैने प्रत्यक्ष साक्ष्य दर मनि टेक महिनी ये कार्यक्रम पेड़ना ना कुटा की 140,000 रूपये संवसरा वस्या मुख्यमंत्री प्रवेश पथकाल मेमंदर भागस्वामुने चल सतोष पेदरक ना कुटा की संवसरा लक्षा 40,000 रूपये रात ना कल निजम नमने आश्चर्यक पैस्थि महानुभा जगनमोहन रेड्डी गो नूरे आंध्र राष्ट्र मुख्यमंत्री का परपाल कोई माला पेदल या जीवित सतोषक जीवन विधान मन मन आशीर्द आन एवरेज ये टेन सुमार लक्ष रूपये पैसे मुख्यमंत्री गार प्रवेश संक्षेम कार्यक्रम वाल लब्धि चकूरदान नूट की 90% मैं राष्ट्र में उसे अंतना कावास सतोष अंतना कावास आनंद पेदवाड़ को मध्य तुम्हें अवसर ले इला पैस्थित गता भिन्न उत्साह पार्टी स्थित मरी पादयात्र प्रारंभ उत्साह भागस्वामी पार्टी की मूला मरी पेफिनेट इदे उत्साह तो नूत बंद तो रा पार्टी से स्ट्रगन चुस्कड़मे का मुख्यमंत्री गारी संक्षेम कार्यक्रम पादयात्र संबंधी टीडीपी संबंधित वार्ड प्रेसिडेंट चाला मंदी वैएसआर कांग्रेस पार्टी कल जरिए वैएसआर कांग्रेस पार्टी गत हामी पादयात्र कार्यक्रम की माजी मंत्रिपरू राज्यसभा सभ्यु मोपदेव वेंकटम्मन गारु अदे विधा शासन सभ्यु प्रेतम नायक मुस्तफा गारु चंद्रगिरि देशरत्न गारु कावुडि मनोहर नायडु गारु डिविजन अध्यक्ष अदे विधा कॉर्पोरेट अभ्यर्थुलंदरू मुंदुगा धन्यवाद।
సుదీర్ఘ కాలం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఆ రోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికి యొక్క బాధలు తెలుసుకొని ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా నవరత్నాల కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అమలు చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకే కుటుంబంలో ముగ్గురు పాదయాత్ర చేసినటువంటి మహానాయకుడు వైఎస్ రాజశేఖర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మ గారు అందుకనే వాళ్ళు జన హృదయాల్లో నిలిచినటువంటి కుటుంబం వైఎస్ రాజశేఖర్ గారి కుటుంబం అని చెప్పి తెలియజేస్తున్నాను నుండు నిరేలు కూడా ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదంతో ప్రజల యొక్క అభిమానంతో ముఖ్యమంత్రిగా ఉండాలని రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చెందే కార్యక్రమాన్ని చేపడతారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాను జై జగన్. ఈరోజు 9వ రోజు మరి ఈరోజు చూసినట్టయితే రాష్ట్రం మొత్తం ఒక పండగ వాతావరణం ఉంది. మరి ముఖ్యంగా మరి గత 9 రోజుల నుంచి నగరంలో మరి ఎంతో ఉత్సాహంగా మరి వైసీపీ క్యాడర్ అంతా కూడా ఒక చోట సమావేశమై ఎంతో ఆనందంగా జరుపుకున్న ఈ పండగ 9వ రోజు బొలివీరారెడ్డి గారి సతీమణి ఇక్కడ నిలబడటం మరి ఈ ప్రాంతం అంతా కూడా బొలివీరారెడ్డి గారు నగరంలోనే ఒక మంచి వైసీపీ నాయకుడిగా వైఎస్ ఫ్యామిలీ అంటే మరి బొలివీరారెడ్డి ఫ్యామిలీ లాగా ఉన్నది కాబట్టి మరి ప్రజలంతా కూడా ఈరోజు ఆదరణ చూసినట్లయితే ఎంతో మరి ఉత్సాహంతో మరి పిలవకుండానే ఈ రోజున దారి మొత్తం కూడా ఇంత నమ్మరతం పడుతున్నారంటే ఇది ఒక విజయయాత్రలాగా ఉందే తప్ప మేము ఏదో చేసే మేము ఊహించిన విధంగా దానికంటే కూడా ఎక్కువగా విజయయాత్రలాగా ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమం పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞత తెలియపరుస్తూ సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి నేరుగా చేరడం ఎవరు చుట్టూత లేకపోతే ఎవరి దగ్గరకు వెళ్ళి బతికిలాడుకున్నాం అలసిపోకుండా మరి నేరుగా ప్రతి పథకం కూడా వాళ్ళకి పడతాం. నిజంగా వాళ్ళ సంతోషంగా ఉంది. వాళ్ళ వాలంటీర్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందంటే ఏ ఇంటికి వెళ్ళినా బాబు మా దగ్గర వాలంటీర్ వస్తున్నారు మా సమస్యలో ఉండి అడిగి తెలుసుకుంటున్నారు అని వాళ్ళు వాళ్ళ ముందు ఇళ్లలో వాళ్ళు చెప్తూ ఉంటారు. నిజంగా చాలా ఇంకటి ఒక ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న వాలంటీర్ వ్యవస్థ నిర్ణయం వాళ్ళ దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. అందులోనే దేశవ్యాప్తంగా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి సహాయంగా ఉన్నారు. మరి అలాగే ఈరోజు గుంటూరు పట్టణం కూడా గతంలో నడవాలి. మరి రాబోయే ఎన్నికల్లో కూడా మరి ఎన్ఎస్ఆర్సీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించినట్టయితే మనం ప్రతి కార్యక్రమం కూడా మరి ముందు తీసుకెళ్ళి గ్రామీణ అభివృద్ధికి ముందు తీసుకుందాం. గతంలో చూసాం 5 ఏళ్లలో బీజేపీ డబ్బులు వచ్చినా సరే కనీసం బీజేపీ పనులు 50% కూడా పూర్తి చేయలేని పరిస్థితి ఉన్నాయి. మరి అందులోనే కూడా మరి ఆల్రెడీ జరుగుతున్న కాలం వరకు పూర్తి అవుతా ఉంది. మరి త్వరలోనే అన్ని వాళ్ళు పూర్తి చేసుకొని రోడ్లు కూడా కొత్త రోడ్లు కూడా వేసుకొని ముందుకెళ్ళి వెళ్తామని చెప్పి మరి గుంటూరు నగర అభివృద్ధి జయంగా ఈరోజు పెద్దలు కేసరత్నం గారు కావడం మనోహర్ నాయుడు గారు మరి లక్ష్మణరెడ్డి గారు మరి ఆ వార్డు అందించి బొలివీరారెడ్డి గారు మరి అలాగే వారి సతీమణి హేమలత గారు మరి అభ్యర్థిగా కూడా పూర్తి చేస్తాను. తప్పకుండా మీరు అన్ని ఆశీస్సులు మరి ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పి స్ఫూర్తిగా గుంటూరు నగరంలో బహుముఖ సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రముఖ వ్యక్తి బొలివీరారెడ్డి గారు వారి వారి శ్రీమతి హేమలత నేతృత్వంలో ఈరోజు పాదయాత్ర ఇంత ఘనంగా గొప్పగా అత్యధిక ప్రజలు పాల్గొని జరపడం ఆనందదాయకం. ఏ ఇంటికి వెళ్ళినా ఆర్తులతో వారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరటమే దీనికి నిదర్శనం. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటరీ వ్యవస్థని సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి అభివృద్ధి అధికార వికేంద్రీకరణని చేసిన ఘనత ముఖ్యమంత్రి గారిది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో సంక్షేమం రాష్ట్రంగా మాత్రమే కాకుండా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందని ఆశిస్తున్నాను. నేను ఒకదాన్ని ఇంట్లో ఉన్నదాన్ని
కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రకటించి కేంద్ర కేబినెట్ ఆమోదించి 2020 జూలై 30 నూతన విద్యా విధానాన్ని గతంలో ఏ కమిటీ నూతన విద్యా విధానం గురించి చెప్పినా గతంలో కూడా విద్యా విధానాన్ని ప్రకటించారు ఖచ్చితంగా నూతన విద్యా విధానంలో మాట ఏముండేదంటే నూతన విద్యా విధానం రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉంది నూతన విద్యా విధానం రాజ్యాంగ విలువలైనటువంటి సమాఖ్య విధానం లౌకిక విధానం వీటన్నిటినీ ప్రోత్సహించేదిగా ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పేవాడు గతం కానీ మొన్న నుంచి చివరి దాకా పుస్తకం 65 పేజీల పుస్తకం తిరగేస్తే లౌకిక అనే పదం ఎక్కడ కనపడదు అంటే ఈ దేశం లౌకిక రాజ్యంగా ఉండటం అనేది ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి ఎంత మాత్రం ఇష్టం లేదు మతపరమైన విభజన తేవాలనేది వాళ్ళ ఆలోచన అందులో భాగంగానే మనం చూసాం వాస్తవంగా కరోనాకు ముందు భారతదేశం తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటుంది కానీ కరోనాకు ముందు సంవత్సరం పాటు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్థిక మాంద్యాన్ని తగ్గించడానికి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడానికి కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయాలి ఏం చేసింది జమ్మూ కాశ్మీర్ 370 ఆర్టికల్ రద్దు చేసింది త్రిపుల్ తలాక్కు సంబంధించి బిల్లు తీసుకొస్తామని చెప్పి బట్ అన్నిటికంటే ముఖ్యంగా మనం కరోనా ముందు పెద్ద ఉద్యమాన్ని నడిపాం మీకు తెలుసు సిఏఏ ఎన్పిఆర్ వీటికి సంబంధించి చట్టాన్ని సిఏఏ చట్టాన్ని తీసుకొచ్చి సిఏ చట్టం తేవడంలో కానీ కాశ్మీర్ కి 370 రద్దు చేయడంలో కానీ త్రిపుల్ తలాక్ లో కానీ రామాలయ నిర్మాణంలో కానీ మనకు స్పష్టంగా కనపడే అంశం ఏంటి ప్రజల్ని మతపరంగా విభజించి ఈ మొత్తం వాటిల్లో కూడా ముస్లింలు ఏలెత్తి చూపించి కాశ్మీర్ లో ముస్లింలు ఎక్కువ ఉంటారు ఆ రాష్ట్రానికి 370 ఎందుకున్నారా అది ప్రశ్న రాముడు పుట్టిన ఆదాయం ఇక్కడ కట్టాల్సిందే సిఏఏ పౌరసత్వాన్ని మతమాధారంగా నిర్ణయిస్తాం అంటే భారతదేశం యొక్క లౌకిక స్వభావాన్ని దెబ్బ కొట్టాలి అనేటటువంటిది ఇందులో చాలా స్పష్టంగా కనబడుతుంది ఆ భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తా ఉంది కనుక లౌకిక విధానాన్ని ఈరోజు కాపాడుకునే శక్తి వామపక్షాలకు మాత్రమే సిపిఎం పార్టీ వామపక్షాలకు మాత్రమే ఎందుకంటే చంద్రబాబు నాయుడు న్యూ ఎమ్మెల్యే పార్టీ లోని చేశాడు నువ్వు అధికారంలో రాగానే మారిపోదు కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో రాష్ట్రాలు కూడా అలా వ్యవహరిస్తుంది ఇది రాజ్యాంగానికి పూర్తిగా భిన్నమైంది రాజ్యాంగంలో మీరు గుర్తుపెట్టుకోండి 60 కోర్టుకు వెళ్లాల్సి వస్తుంది రైట్ టు ఫామ్ అసోసియేషన్స్ సంఘాలను ఏర్పాటు చేసుకునే హక్కు సిఐటి ఒక సంఘం ఎస్ఎఫ్ఐ ఒక సంఘం డివైఎఫ్ఐ ఒక సంఘం ఎలా ఏర్పడి సంఘాలన్నీ రాజ్యాంగం ప్రకారం ఏర్పడి అట్లాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మన భావాల్ని శాంతియుతంగా మీటింగుల ద్వారా చెప్పుకునే హక్కు మనకు అసలు మీటింగ్ లో పెట్టుకోవద్దంటే ఎలా కుదరదు ఇది రాజ్యాంగానికి పూర్తిగా విరుద్ధం దీన్ని లేకుండా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తుంది ఇది మూడో అంశం మూడు చెప్పానా ఏమండి ఒకటి కరోనా కాలంలో ప్రజల్ని ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ప్రజల్ని ఆదుకోవడం కాకుండా కరోనా యొక్క ఈ నిర్బంధ పరిస్థితుల్ని ఉపయోగించుకొని కార్మికుల మీద ఉద్యోగుల మీద రైతుల మీద ప్రభుత్వం యుద్ధం ప్రకటించింది కార్మికుల యొక్క చట్టాలు మార్చేసి కార్మికుల యొక్క హక్కులన్నీ కూడా హరించేస్తూ 4 లేబర్ కోడ్లు ఆమోదించడం జరిగింది రైతాంగానికి సంబంధించి వ్యవసాయం చేసేటువంటి రైతాంగానికి గిట్టుబాటు ధరల గ్యారంటీ స్వామినాథన్ సిఫార్సులు అమలు ఇటువంటివి ఏమీ లేకుండా 3 వ్యవసాయ బిల్లుని ఆమోదించడం ద్వారా రైతాంగం చాలా నష్టపోయేటువంటి పరిస్థితి దేశంలో ఏర్పడింది అందుకోసం దేశంలో ఉండేటువంటి కార్మిక సంఘాలు కలిసి నవంబర్ 26వ తేదీన దేశవ్యాప్త సమ్మెకు సిద్ధమవుతున్నారు అట్లాగే రైతాంగం కూడా
26, 27 ఢిల్లీలో మొత్తం అన్ని రైతు సంఘాలు కలిసి అక్కడ ఢిల్లీలో పెద్ద ఆందోళన చేయబోతున్నారు. సిపిఎం పార్టీగా కార్మికులు రైతులు చేస్తున్న ఆందోళనను సంపూర్ణంగా బలపరుస్తుంది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో 6 రోజుల పాటు మేము ప్రజల దగ్గరికి ఇంటింటికి పోయినాం. రాష్ట్ర యొక్క అభివృద్ధి స్తంభించిపోయింది. 2 ప్రధాన పార్టీలు రాష్ట్ర యొక్క సమస్యలు విస్మరిస్తున్నాయి. ఇక్కడైతే కుస్తీ పడుతున్నాయి అధికారం కోసం. అక్కడ పోయి బీజేపీతో దోస్తీ చేస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు కుదించబడుతుంది. కడప స్టీల్ ప్లాంట్ పక్కకు పోయింది. రాయలసీమ ఉత్తరాంధ్ర వెనుకబడ్డ ప్యాకేజీ గురించి మాట్లాడే నాతో లేకుండా పోయినాడు. అట్లాగే రాజధాని గందరగోళం కొనసాగుతుంది. రాష్ట్ర అభివృద్ధి స్తంభించిపోయినటువంటి పరిస్థితిలో సిపిఎం పార్టీగా రాష్ట్ర పార్టీ ఏదైతే అధికారం ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్తో పాటుగా తెలుగుదేశం పార్టీ, ఈ 2 ప్రధాన పార్టీలు కూడా రాష్ట్ర ప్రజల తరఫున నిలబడడంలో విఫలమవుతున్నాయనేటువంటిది మా ఆరోపణ. ప్రజలు చాలా పెద్దగా స్పందిస్తున్నారు. ప్రజలు చాలా ఆశించారు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది, మాకు అభివృద్ధి జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏ అభివృద్ధి లేదు. కేవలం కొంత డబ్బు పంచడం తప్ప అప్పు తీసుకుని వచ్చి పప్పుగూడు పంచితే తద్వారా రాష్ట్రం అభివృద్ధి కాదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నామంటే కేంద్ర ప్రభుత్వాన్ని నిలవేయండి. కేంద్ర ప్రభుత్వం ఏదైతే విభజన హామీలు చేసిందో వాటన్నింటినీ సాధించుకోవాలా, దానికోసం ఈ 2 పార్టీలు పోరాడాలనేసి ప్రజలందరూ నడుతున్నాం. రైతులు, కార్మికులు వాళ్ళ యొక్క హక్కుల కోసం కేంద్రానికి వ్యతిరేకంగా జరుగుతున్న 26 సమ్మెను సంపూర్ణంగా సిపిఎం పార్టీ బలపరుస్తూ ఆ రోజు మా పార్టీ శాఖలన్నీ కూడా కార్మికులకు మద్దతుగా ప్రదర్శన చేయమని పిలుస్తున్నాం. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సేజనాథ్ గారు ఆధ్వర్యంలో అమరావతి రాజధాని అని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎజెండా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, అమరావతిని పరిరక్షించుకోవటం, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవటమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అమరావతి పరిరక్షణ కాంగ్రెస్ కమిటీ అని చెప్పి ఏర్పాటు చేయడం జరిగింది. అందుకనే ఈ రోజున గుంటూరులో ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఒక్కటే, ఇది కేవలం 29 గ్రామాల సమస్య కాదు, అమరావతే రాజధానిగా ఉంటుంది అని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజలందరూ కూడా ఆమోదించడం జరిగింది. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ ప్రధానమంత్రి మోడీ గారు శంకుస్థాపన కార్యక్రమంలో ఆ కార్యక్రమంలో భాగస్వాములు అవటమే కాదు, కార్యక్రమాన్ని స్వయంగా తన సహస్రాలతో నిర్వహించి ఢిల్లీ తలదన్నే రాజధానిని ఏర్పాటు చేస్తాను అని చెప్పి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలన్నీ అమలు చేస్తామని చెప్పి, పోలవరాన్ని పూర్తి చేస్తాము అని చెప్పి హామీలు ఇచ్చి ఈ రోజున బాధ్యతారాహిత్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవర్తించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేనటువంటి నిస్సహాయ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు, అధికార పార్టీ వైసీపీ, అదేవిధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి టీడీపీ కూడా వైఫల్యం చెందాయి. కాబట్టి ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కానీ, దళితులకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, మహిళలకు కానీ అండగా ఉండే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవటం జరిగింది. దానికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు దేశవ్యాప్తంగా కూడా ప్రజలకి అండదండలు ఇవ్వటంతో పాటు, భరోసాను ఇవ్వటంతో పాటు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సాకే శైలజానాథ్ గారి నేతృత్వంలో మరి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నటువంటి మా మస్తానవలి గారు, అదేవిధంగా తులసిరెడ్డి గారు, గుంటూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మరి ఈశ్వరరావు గారు, మరి ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నటువంటి మేమందరం కూడా ఇది బాధ్యతగా తీసుకుని 20వ తారీఖుని నిర్వహించేటువంటి కాంగ్రెస్ పార్టీ సదస్సుని ఒకే ఒక లక్ష్యంతో, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని,
అది అమరావతే రాజధానిగా కొనసాగాలి, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవడం మనందరికి బాధ్యతగా తీసుకుందాం అని చెప్పి పెద్ద ఎత్తున భూములు ఇచ్చిన భూములు త్యాగాలు చేసినటువంటి రైతులు రైతు కుటుంబాలే కాదు మరి రాష్ట్రవ్యాప్తంగా కూడా అమరావతే రాజధానిగా కొనసాగాలి అని చెప్పి కోరుకునేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలి పార్టీలకు అతీతంగా అని చెప్పి మీ ద్వారా కోరటంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి దార్శకాన్ని ఖండించటం కోసం కేసులకు భయపడకుండా భౌతిక దాడుల్ని లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం కూడా నిరంతరం కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఈ 29 గ్రామాల నుంచి కూడా 29,000 మంది రైతులు ఎవరైతే 33,000 ఎకరాలు త్యాగం చేశారో ఆ రైతు కుటుంబాలన్నీ కూడా ఈ రోజున రోడ్లు పాలయ్యి మహిళల కన్నీరు మున్నీరుగా విలపిస్తా ఉన్నారు చిన్న పిల్లలు కూడా మా భవిష్యత్తు ప్రశ్నార్థకమైపోయింది అని చెప్పి రోడ్డు మీదకు వచ్చి నిరసనలు తెలియజేస్తా ఉన్నారు అటువంటి వారిపైన ఉక్కు పాదం మోపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి నిరంకుశత్వ రాక్షస పరిపాలన ఖండించడం కోసం పెద్ద ఎత్తున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమించబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతూ వస్తున్నాం రాబోయే రోజుల్లో మరి 20వ తారీఖున కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విషయాలన్నిటినీ కూడా ఏఐసిసి పెద్దల దృష్టికి తీసుకువెళ్ళబోతా ఉన్నారు అయిపోయింది మహిళలపైన దాడులు అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి ఒక దళిత సోదరుడు కి శిరోమండనం చేస్తే వైసీపీ నేతలు ఈ రాష్ట్రంలో నేను బతకలేను బాబు అని చెప్పి రాష్ట్రపతి గారికి మొరపెట్టుకుంటే మరి నిజంగా ఎటువంటి దౌర్భాగ్యమైనటువంటి నికృష్ట పరిపాలన జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయాలి మహిళలపైన అత్యాచారాలు జరిగి చంపేస్తా ఉంటే ఆ మహిళా కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీదకు వచ్చి మీడియా సాక్షిగా మేము భయపడట్లా ఆ నిందితుల్ని ఆ రాక్షసుల్ని మాకు అప్పగించండి చంపి పారేస్తామని చెప్పి మీడియా ముందు ఏడుస్తూ ఉన్నారు అంటే నిజంగా చేతగాని తనం అర్థమవుతా ఉంది జగన్మోహన్ రెడ్డిది అయినా కానీ నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగిపోయినాయి చైనా భూభాగం ఉన్న చైనా అంతా కూడా మన భారతదేశ భూభాగాన్ని ఆక్రమించుకుంటా ఉన్నారు దేశవ్యాప్తంగా దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి మహిళల్ని చిన్నపిల్లలను కూడా చూడకుండా అత్యాచారాలు చేసి చంపేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు చోద్యం చూస్తూ ఉన్నాడా మీకు ఈ ప్రజా సమస్యలు పట్టవా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం అమరావతి రాజధానిని ఏర్పాటు చేసుకోవడం కోసం గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ రోజున కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసినటువంటి బాధ్యత ఢిల్లీ దాకా వెళ్ళి ఉద్యమించవలసినటువంటి బాధ్యత మరి టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి లేదా అని కూడా ప్రశ్నిస్తా ఉన్నాం అందుకే ఇవన్నీ చూసి చోద్యం చూడటానికి ప్రజల్ని ఈ విధంగా గాలి కదిలేయడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు మహిళలు ఎంతమంది అండి వేలాది మంది రోడ్ల మీద కూర్చుని ఈ రోజున పండగర్సలు తెలియజేస్తూ ఉన్నారు శాంతియుతంగా ఉద్యమం చేస్తున్నటువంటి మహిళల చేత కన్నీరు పెట్టిస్తూ ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం లాఠీలు జలిపిస్తూ ఉన్నారు ఆడవాళ్ళని బూటకాళ్ళతో పొత్తి కడుపులో తంతా ఉన్నారు రక్తం కళ్ళ చూస్తూ ఉన్నారు వాళ్ళు చేసిన పాపం ఏంటి అని అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రాభివృద్ధి కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం భూములు త్యాగం చేయటమే వాళ్ళు చేసిన నేరమా వాళ్ళకి సాంప్రదాయంగా హక్కుగా వాళ్ళ కుటుంబాలకు చెందినటువంటి భూములన్నిటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రాభివృద్ధి కోసం తీసుకుని ఈ రోజున వారిని ఈ విధంగా రోడ్ల పాలు చేయటం ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం నిజంగా చాలా బాధపడుతూ ఉన్నాం ఇటువంటి పరిస్థితి మనకి ఏర్పడింది అని చెప్పి ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మేము వెళ్ళినప్పుడల్లా కూడా చెప్తా ఉన్నారు రీసెంట్గా కృష్ణాయపాలెంలో భూములు త్యాగం చేసినటువంటి రైతులను కానీ రైతు కూలీలను కానీ దళితులపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టి సంఖ్యలు వేసి జైళ్ళ పాలు చేస్తే వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు నిజంగా ఈ దేశానికి కాంగ్రెస్ పార్టీని దూరం చేసుకుని మేము ఇటువంటి పరిస్థితులు ఏర్పడినాయి మాకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలి రాహుల్ గాంధీ గారు మాకు భరోసా ఇవ్వాలి అందుకే మేము కాంగ్రెస్ పార్టీని ఈ రోజున నిర్లక్ష్యం చేసి దూరం చేసుకుని చాలా బాధపడుతూ ఉన్నామని చెప్పి వాళ్ళందరూ కోరుతూ ఉన్నారు
ప్రజల అభిష మేరకు ప్రజల ఆకాంక్ష మేరకు 5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అయినటువంటి అమరావతిని రాజధానిగా కొనసాగించడం కోసం ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పనిచేస్తా ఉంది. మీడియా సోదరులు గాని అదే విధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పార్టీలకు అతీతంగా రైతులు గాని మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంక్షించేటువంటి ప్రజా సంఘాలు గాని పార్టీలకు అతీతంగా అందరూ రేపు జరగబోయేటువంటి 20వ తారీఖున ఉద్దండరాయనపాలెంలో జరగబోయేటువంటి గొప్ప సదస్సుకి మీ సంఘీభావం తెలియజేయాలి. మీరు ప్రత్యక్షంగా దాంట్లో భాగస్వాములు అవ్వాలి అని కూడా మీడియా ద్వారా కోరుతా ఉన్నాం.